బావా నాకు డౌట్ రా ఇంకెందుకు లేట్ ఒక అమ్మాయిని ఫస్ట్ అటెంప్ట్ లోనే పడేయటం ఎలా బావా అదే బావా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అమ్మాయి పడటం కాదురా లవ్ లో పడటం అంత తేడా ఉంది బావా చాలా నీకేంటి బావా నువ్వు ఎన్నైనా చెప్తావు ఊళ్ళో మీ ఐక్ పవర్ నీ బాడీ కలర్ ఆ ఫేస్ లో గ్లామర్ ఇంకెందుకు పడరు బావా నీకు గుంటలు ఒరే ప్రేమించడానికి కావాల్సింది క్వాలిటీ కాదురా సిన్సియారిటీ సిన్సియారిటీ అనే వెపన్ కి లవ్ ఎప్పుడు బానిస ఆహా బస్ వస్తుందంటవా లేదురా ట్రైన్ వచ్చింది మూడ్ ఆఫ్ లో ఉన్నావా బాబా ఇది దానం కాదు త్యాగం అంత తేడా ఉందా బావా డబ్బు ఎక్కువ ఇస్తే దానోరా అదే మనకు అవసరం ఉండి కూడా ఇస్తే త్యాగం కరెక్టే బాబా అరే బా ఆ అమ్మాయిని గమనించావా రెండు వారాల నుంచి నేను ఫాలో అవుతున్నట్టుంది ఒరే రెండు వారాల నుంచి కాదురా నాలుగు వారాల నుంచి అవునా అమ్మాయిని లవ్ చేస్తున్నావా బా నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సర్లే గాని సోదా పదరా బావా ఇంటికో రక్త చరిత్రం తెలుసా సగం కట్టి కట్టడం వదిలేశారు దీనికి రక్త చరిత్రంట్రా నేను చెప్తా బా విను ఈ ఇంట్లో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు పెద్దల్ని ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు వాడి భార్య చాలా అందంగా ఉండేది ఒరే ఇందులో రక్తం ఎక్కడుంది చరిత్ర ఎక్కడుందిరా ఆవేశపడకు బా నేను చెప్తా వాడి భార్య అందంగా ఉండేది కానీ వాళ్ళ పని మనిషి ఇంకా అందంగా ఉండేది అవునా అందుకే ఆవేశం ఆపుకోలేని మనోడు ఇంట్లో ఎల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా రన్ చేశాడంట కింద పెళ్ళాన్ని గిల్లి కట్టించి పైన అప్స్టేర్ వేశాడు ప్రియురాల కోసం ఆ విషయం తెలుసుకుని అలా ఆవిడ ఊరుకుంటుందా చంపడానికి ప్లాన్ వేసింది ఇల్లు మొత్తం వెతికింది బా కానీ ఎక్కడా తాడు కనిపించలేదు అందుకే కత్తి తీసుకుని పని కానిచ్చేసి అవునా ఆ తర్వాత ఏమైంది ఏముంది బావా నెక్స్ట్ డే నుంచి వాడి ఇంట్లో దైవమై తిరుగుతున్నాడంట అందుకే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి ఎవరు డేర్ చేయట్లేదు చేయరు కూడా ఒరేయ్ ఆ స్టోరీ అంతా మనకెందుకని పదరా వెళ్దాం చూపులేమో నిన్ను
Hi, this is Anu, Hanusha. Hi, this is boss, Prabhas. This Hi. Is Pariyu. ఏంటిది? వామ్మో బ్యాడ్ టైం వచ్చేసింది. రే. ఏంటిది? ప్రస్తానిక లెటరే. చదివితే దాన్ని బట్టి అర్థం తెలుస్తుంది. అదే, నాకెందుకు ఇస్తున్నారు? చదివితే తెలుస్తుంది. మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. బై. మరి ఫోన్ నంబర్? లెటర్ లోనే ఉంది. ఏంటి బావా ఇది? హాయ్. మిమ్మల్ని 4 నెలల క్రితం చూశాను. 2 నెలల నుండి ఫాలో అవుతున్నాను. వారం రోజుల నుండి లెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ గాడ్ ఈ రోజు కుదిరింది. బావా ఈ రోజు కుదిరిందంట బావా. మిమ్మల్ని అంతగా ఇష్టపడడానికి కారణం మిమ్మల్ని చూసినప్పటి నుండి నాకంతా రివర్స్ గా కనబడుతుంది. బావోయ్ ఈ అమ్మాయి ప్రపంచాన్ని రివర్స్ చేసేసింది. హిమాలయాల్లో ఒక్క పోసినట్టు, సముద్రంలో మినరల్ వాటర్ దొరికినట్టు, షిప్పులు గాల్లో వెళ్తున్నట్టు, ట్రైన్లు రోడ్డు మీద వెళ్తున్నట్టు. బహుశా దీన్నే ప్రేమ అంటారేమో అనుకుంటున్నాను. బావా నువ్వేమంటావు బావా? పిచ్చంటాను రా. పద బావా క్యాంటీన్కి. ఐస్ క్రీమ్ తింటాం కదరా. అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను నీకోసం చచ్చిపోవాలనుకుంటుంది బా, కానీ నువ్వే లైట్ తీసుకుంటున్నావు. నేను ఆ రోజు 2 వారాల నుంచి అంటే నువ్వు 4 వారాల నుంచి అన్నావు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది బావా. నువ్వు ఎలాగైనా అమ్మాయిని ప్రేమించాల్సిందే బావా, లేకపోతే నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఆపహే. ఒక ఐడియా తట్టిందా? చెప్పావా? అదే చేసేయి. ఓకే. హలో, ఇట్స్ మీ బాస్ ప్రభాస్, బన్నిక ఫ్రెండ్. ఇంత స్పీడ్ రిప్లైనా? నేను స్పీడ్ పోస్ట్ లాంటోన్లే. సర్లే, ఇంతకీ బన్నీ ఉన్నాడు. మిమ్మల్ని ఒకసారి కలవాలన్నాడు. ఎప్పుడు, ఎక్కడ?
ఇంకా వస్తుందా? అవునరా, మొన్న అమ్మాయిని రమ్మన్నాం, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి తర్వాత నుంచి కనిపించనే లేదు. అది ఫాలో చేసిద్దా, ఛాన్సే లేదు. అంటే ఈ అమ్మాయిని కూడా లవ్ అట్రాక్షన్ అని టెస్ట్ చేసావా? అవునరా, అట్రాక్షనే. సతీ సావిత్రి అనసూయ వాళ్ళ మొగుళ్ళు గూణోళ్ళైనా కుష్టోళ్ళైనా వాళ్ళని వదిలిపెట్టలేదురా, అది ప్రేమంటే. కలర్ చూసి కటౌట్ చూసి వెంటపడి పిచ్చోళ్ళని తిరగానే కనిపించకుండా తిరగడం కాదురా లవ్ అంటే. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది బావా. ఆ అమ్మాయి నేను పిచ్చిగా ప్రేమిస్తుంది. ఎంతగా అంటే నీ గాలి తగిలితేనే తనకు ఊపిరి అందినంత ఆనందం. నువ్వు టచ్ చేసిన వస్తువు నుండి నీ స్పర్శ తెలుసుకునేంత పిచ్చిగా, నీ అడుగుల్లోని అడుగులు వేసేంత వెర్రిగా. అంతెందుకురా, నువ్వు తాగి వదిలేసిన ఎంగిల్ కూల్ డ్రింక్ తాగి ఆనందపడేంత అమాయకంగా. ఇంతకుముందు అమ్మాయిలంతా థియేటర్కిరా, రూముకురా, పబ్బుకురా అంటే వచ్చేవాళ్ళు. కానీ ఎవరూ ఆ బూత్ బంగ్లాకు రాలేదురా, కారణం అక్కడ పబ్లిక్ సెక్యూరిటీ ఉండదు. కానీ ఈ అమ్మాయి పిలవగానే వచ్చిందిరా, కారణం తన సెక్యూరిటీ నువ్వేని ఫీల్ అయిందిరా. నమ్మకం ఉన్న ప్రతి చోట ప్రేమ ఉంటుందో ఉండదో నాకు తెలియదు బావా, కానీ ప్రేమ ఉన్న ప్రతి చోట నమ్మకం ఉంటుంది, ఉండాలి కూడా. తనకు దయ్యాలంటే భయం, పిచ్చలంటే అసహ్యంరా. అయినంత మాత్రాన తన లవ్ కరెక్ట్ కాదంటూ ఎంతవరకు న్యాయంరా? ఇష్టం అనేది ఒక వ్యక్తికి సంబంధించిందిరా, కానీ ప్రేమ అనేది రెండు వ్యక్తిత్వాలకు సంబంధించింది. దానికి దీనికి ముడిపెట్టద్దు. నీ సైకో టెస్ట్ ఆఫ్ లవ్ని పాస్ అయిన ఒకే ఒక అమ్మాయిరా తను. తను నువ్వు కోల్పోతే నిన్ను నువ్వు కోల్పోయినట్టే. ఒరేయ్, ఆ అమ్మాయి నిన్ను ఫాలో చేయట్లేదు అనుకుంటున్నాను, కానీ ఆ అమ్మాయి నిన్ను ఫాలో చేస్తుందిరా, నువ్వు అబ్జర్వ్ చేయలేదు. నిన్నెవడు బాగు చేయలేడురా.